రైట్. నెక్స్ట్ మనం చర్చించేటువంటి అంశం ఏంటి అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని జయన్ చౌదరి, జయన్ చౌదరి అనేటువంటి ఆయన ఏ విధంగా పరిపాలించాడు, జయన్ చౌదరి పాలన హైదరాబాద్ రాష్ట్రం, ఇది నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. జయన్ చౌదరి పాలన హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో జయన్ చౌదరి అనేటువంటి ఆయన యొక్క మిలిటరీ పాలన ఏ విధంగా కొనసాగింది. మనం ఇంతకుముందు చూసినటువంటి టాపిక్లో ఏంటి అంటే ఆపరేషన్ పోలో అనేటువంటి దానిని నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ పోలో ద్వారా లేదా ఆపరేషన్ క్వార్టర్ పిల్లర్ ద్వారా లేదా హ్యూమన్ డాక్యుమెంట్ ద్వారా మనకి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మిలిటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, మిలిటరీ వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఆక్రమించినట్లయితే భారతదేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళే ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తే మొదటిసారిగా వాళ్ళే పరిపాలిస్తారు. సో ఇది వాళ్ళ యొక్క మిలిటరీ నియమ నిబంధనల్లో ఉన్నటువంటి అంశాలు. సో ఆ ఉద్దేశ్యంతో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిలిటరీ అనేటువంటిది ఏ ప్రాంతాన్ని ఆక్రమించింది అంటే హైదరాబాద్ సంస్థానాన్ని ఆక్రమించింది. హైదరాబాద్ సంస్థానాన్ని మిలిటరీ ఆక్రమించింది కదా, మరి మిలిటరీని పోషించింది ఇండియన్ గవర్నమెంటే కదా, మరి హైదరాబాద్ సంస్థానాన్ని మిలిటరీ కాకుండా ఇండియన్ గవర్నమెంట్ పరిపాలించవచ్చు కదా అని మనకు డౌట్ రావచ్చు. కానీ భారతదేశంలో మిలిటరీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఆక్రమిస్తే తప్పనిసరిగా వాళ్ళే దానికి పరిపాలకులుగా ఉంటారు. సో 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్గా నియమించబడిన వాడు ఎవరు అంటే జయన్ చౌదరి. మిలిటరీ గవర్నర్గా ఆయన నియమించబడతాడు. మిలిటరీ గవర్నర్గా ఆయన నియమించడానికి కారణం ఏంది అంటే మన భారతదేశంలో 3 రకాలైనటువంటి గవర్నర్లు ఉంటారు. ఒకడేమో ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసేటువంటి గవర్నర్లు, భారత ప్రభుత్వం నియమించేటువంటి గవర్నర్లు, 3 రకాలని గవర్నర్లు. ఒకటి మిలిటరీ గవర్నర్లు, రెండవది లెఫ్టినెంట్ గవర్నర్లు, మూడవది రాష్ట్రాలకు ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్లు. ఇలాగా 3 రకాలైనటువంటి గవర్నర్లని నియమిస్తూ ఉంటారు. సో అందుట్లో మనకి మిలిటరీ గవర్నర్లు అనేటువంటి వాళ్ళని నియమించడం జరిగింది. సో మిలిటరీ గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవడు అంటే జయన్ చౌదరి. జయన్ చౌదరి ఏ రోజున మిలిటరీ గవర్నర్గా నియమించబడ్డాడు అంటే 1948 సెప్టెంబర్ 18న ఆయన మిలిటరీ గవర్నర్గా నియమించబడ్డాడు. అందుకే జనరల్ ఎల్డ్రూస్ అనేటువంటి వాడు, ఈయన అడుగుతాడు ఎగ్జామ్లో జాగ్రత్తగా ఉండాలి, జనరల్ ఎల్డ్రూస్ అనేవాడు ఎవడు అంటే జనరల్ ఎల్డ్రూస్ అనేవాడు, సో ఇక్కడ ఈయన గవర్నర్ లేదా ఈయన ఏమంటావు అంటే సైనికాధికారి. ఎవరి సైనికాధికారి అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క సైనికాధికారిగా ఉన్న జనరల్ ఎల్డ్రూస్ తన యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఎవరికి లొంగిబాటుగా చేశాడు అంటే మిలిటరీ గవర్నర్గా నియమించబడినటువంటి జయన్ చౌదరికి ఆయన జనరల్ ఎల్డ్రూస్ అనేటువంటి ఆయన మిలిటరీ గవర్నర్గా ఉన్నటువంటి ఇతనికి ఆయన యొక్క సైన్యాలన్నింటినీ కూడా ఇతని పరం చేయడం జరుగుతుంది, అంటే ఇతను వశం చేస్తాడు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామక్రమాలు చూద్దాం. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అంటే జయన్ చౌదరి అనేటువంటి ఆయన పాలన ప్రారంభమైంది. జయన్ చౌదరి పాలన ప్రారంభమైన తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమించబడినటువంటి వాడు జయన్ చౌదరి. నెక్స్ట్ మిలిటరీ గవర్నర్గా కాకుండగా, మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు జాగ్రత్త ఉండాలి, మిలిటరీ గవర్నర్గా కాకుండగా గవర్నర్తో పాటు 2 ప్రధానమైనటువంటి అధికారులు ఉన్నారు.
జైన్ చౌదరికి ఇద్దరు ప్రధానమైనటువంటి అధికారులు ఉన్నారు. అందుట్లో ఒకడెవరు అంటే డికే బాగ్లే అనేటువంటి వాడు. డికే బాగ్లే అనేటువంటి ఆయన, డికే బాగ్లే. నెక్స్ట్ రెండవ వాడు ఎవడు అంటే డిఆర్ ప్రధాన్ అనేటువంటి ఆయన. డికే బాగ్లే, డిఆర్ ప్రధాన్ అనేటువంటి ఆయన. నెక్స్ట్ డికే బాగ్లే నిర్వహించినటువంటి పదవి ఏంటి అంటే సివిల్ చీఫ్, సివిల్ అడ్మినిస్ట్రేటర్, చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అనే పదవిని నిర్వహించిన వాడు డికే బాగ్లే. డికే బాగ్లే చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పదవిని నిర్వహించాడు. నెక్స్ట్ డిఆర్ ప్రధాన్ అనేటువంటి వాడు అడిషనల్ సివిల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్, చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్. ఇది మనం గమనించాల్సిన విషయం. డిఆర్ ప్రధాన్ అనేటువంటి వాడు అడిషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా, డికే బాగ్లే అనేవాడు సో చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా నియామకం జరుగుతుంది. నెక్స్ట్ అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. ఈ కమిటీలో 4 సభ్యులని తెలంగాణ ప్రాంతం నుంచి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 4 సభ్యులు ఎక్కడున్నారు, ఏ కమిటీలో ఉన్నారు అంటే ఇక్కడ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ లేదా అడిషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కంబైన్డ్గా ఉన్నటువంటి కమిటీలో మిలిటరీ గవర్నర్గా ఉన్నటువంటి జైన్ చౌదరికి పరిపాలనలో సహాయం చేయడం కోసం ఆయన ఒక కమిటీని నియమించుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. దాంట్లో ఇదిగో ఇక్కడ మెయిన్గా వీళ్ళేమో చైర్మన్స్గా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ అడిషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఏమో డిప్యూటీ చైర్మన్గా ఉంటాడు. నెక్స్ట్ ఈ కమిటీలో మెంబర్స్ ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత వాసులనే పెట్టాడు. ఎవరైనంటే జైన్ చౌదరి అనేవాడు. అసలు జైన్ చౌదరికి సంబంధించిన విషయాలు చూద్దాం. ముందు మనం జైన్ చౌదరి అనేటువంటి వాడు సికింద్రాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్కు అధికారిగా ఉన్నాడు. ఈయన సికింద్రాబాద్లో ఆయన పోస్టింగ్ ఉండడం వల్ల సికింద్రాబాద్లో ఈయన మిలిటరీ స్టేషన్ అధికారిగా పనిచేయడం వల్ల ఆ రోజుల్లో 1948 భారతదేశంలో అతిపెద్ద మిలిటరీ స్టేషన్ ఏంది అంటే సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్. ఇది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ అనేటువంటిదే అతిపెద్ద మిలిటరీ స్టేషన్. ఈ మిలిటరీ స్టేషన్కి అధికారిగా పనిచేస్తున్నటువంటి వాడు ఎవడు అంటే ఎవరైనా జయన్ చౌదరి అనేవాడు. ఈయన ఈ సికింద్రాబాద్ అనేటువంటి దానిలో పనిచేయడం వల్ల కలిగినటువంటి గొప్ప పరిణామం ఏంది అంటే ఈయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నిజాములు అనేటువంటి వాళ్ళ యొక్క సైన్యానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో, నిజాం సైన్యాన్ని ఎలా ఓడించాలో, నిజాం సైన్యానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడు సికింద్రాబాద్ స్టేషన్ మిలిటరీ స్టేషన్లో అధికారిగా ఉన్నటువంటి జైన్ చౌదరి. అందుకనే ఈయనకి ఆల్రెడీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీద ఐడియా ఉంది. అందుకనే ఆయన కీలక పాత్ర పోషించేలాగా అది సహకరిస్తుంది. అందుకనే సర్వసాధారణంగా మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం వల్ల ఆ ప్రాంతంతో ఎలా మసలుకోవాలో మనకు తెలుస్తుంది. అలాగే ఈయన కూడా సికింద్రాబాద్కు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో ఎవడు పరిపాలిస్తూ ఉన్నాడు, సికింద్రాబాద్ను ఎవరు నిర్మించాడు, సికింద్రాబాద్ ప్రాంతంలో సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, హైదరాబాద్ను ఎవరు నిర్మించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా నేర్చుకున్నాడు జయన్ చౌదరి. ఎప్పుడైనా ఉపయోగపడతాయా అని, సో ఉపయోగపడబోతాయా అనే ఉద్దేశంతో ఆయన నేర్చుకున్నాడు. సో తెలుసుకున్న తర్వాత ఈయనకి ఈ దండయాత్ర, ఈ పోలీస్ చర్య అనేటువంటిది అని చేయడంలో అతనికి బాగా సహకరించింది. మొత్తం ఆ ఏరియాకు ఉన్నటువంటి స్పెషాలిటీ మొత్తం తెలుసుకున్నాడు ఆయన. సో అలాగ మనకి మిలిటరీ స్టేషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, సో మిలిటరీ స్టేషన్లో అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే
జయన్ చౌదరి అనేటువంటి ఆయన. నెక్స్ట్ మనం గమనించాల్సిన మరొక అంశం ఏంది అంటే, మిలిటరీ స్టేషన్లో అధికారిగా పనిచేసేటప్పుడే ఈయనకి ఏరియా మీద గ్రిప్ రావడం, ఆపరేషన్ పోలోలో ఆయన అద్భుతమైనటువంటి కీలక పాత్ర పోషించడం. సో జయన్ చౌదరి అనేటువంటి వాడు అధికారిగా మిలిటరీ గవర్నర్గా నియమించిన తర్వాత ఇద్దరు అధికారులు, ఒకడేమో చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటరు, ఇంకొకడేమో అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఏర్పాటు కావడం మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ ఇప్పుడు కమిటీ సభ్యులు, బహదూర్ యార్జింగ్ అనేటువంటి వాడు, సారీ అక్కడ ఉన్నటువంటి వాడు నాజర్ యార్ జంగ్ అనేటువంటి వాడు, నాజర్ యార్జింగ్ అనేటువంటి వాడు, రెండవ వాడు బహదూర్, నెక్స్ట్ మూడవ వాడు సివిఎస్ రావు అనేటువంటి వాడు, సివిఎస్ రావు, నెక్స్ట్ ఆ తర్వాత జే కృష్ణారావు అనేటువంటి వాడు. వీళ్ళు నలుగురు సభ్యులుగా ఉంటారండి దేనిలో అంటే ఈ కమిటీలో. ఏందా కమిటీ అంటే, జయన్ చౌదరి అనేటువంటి ఆయనకి పరిపాలనలో సహాయం చేసుకోవడం, సహాయం చేయడం కోసం ఆవిర్భవించినటువంటి కమిటీలో ఈ నలుగురు సభ్యులుగా ఉన్నారు. సో అలాగ మనకి నలుగురు సభ్యులుగా ఉంటారు, ఇద్దరు ప్రధానమైనటువంటి అధికారులు ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో అద్భుతంగా పరిపాలన చేసిన వాడెవడు అంటే జయన్ చౌదరి అనేటువంటి ఆయన. నెక్స్ట్ జయన్ చౌదరి ఇన్ ద ఎక్నాలజ్మెంట్ ఆఫ్ హైనెస్, ఇన్ ద ఎకనాలెజ్ హైనెస్ అనేటువంటి పేరుతో ఎవరి పేరు మీదుగా పాలించాడు అంటే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి వాడు. ఇన్ ద ఎకనాలెజ్ హైనెస్, ఇన్ ద ఎకనాలెజ్ హైనెస్ అంటే ఆయన గారి ప్రధానమైనటువంటి పేరు మీదగా, గొప్పదైన పేరు మీదగా, ఓకేనా. సో అలాగా అతని యొక్క అనుమతితో అలాంటి అర్థాలు వచ్చే విధంగా ఇన్ ద ఎకనాలెజ్ ఆఫ్ హైనెస్ ఆ పేరుతో పరిపాలించినటువంటి వాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదగా ఆయన ఎవరు అంటే జయన్ చౌదరి అనేటువంటి వాడు. నెక్స్ట్ జయన్ చౌదరి పరిపాలనా కాలంలో 1949వ సంవత్సరంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇది, 1949, ఎప్పుడు అంటే ఫిబ్రవరి 6న ఈయన ఒక ఫర్మానా విడుదల చేశాడు. ఎవరైనా ఫర్మానా విడుదల చేసింది అంటే జయన్ చౌదరి. జయన్ చౌదరి ఫర్మానా విడుదల చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, ఎందుకు అసలు ఫర్మానా విడుదల చేశాడు, జయన్ చౌదరి ఫర్మానా విడుదల చేయడంలో ప్రధాన ఉద్దేశ్యం ముస్లింలను ఇండియాలో అణచివేయడం, ముస్లింలను ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో అణచివేయడమే ప్రధాన ఉద్దేశ్యంతో జయన్ చౌదరి అనేటువంటి ఆయన ఈయన ఏకంగా ఏం చేశాడు అంటే మొత్తం ముస్లింలని ఏకేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ ముస్లిం కనపడినా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి ఆంక్ష, ఎవడు ఊహించని విధంగా, ఎవడు ఊహించని విధంగా ఈయన క్లియర్గా ఆయన యొక్క పరిపాలనా కాలంలో గొప్ప గొప్ప సంస్కరణలు, లేదా ముస్లింలు అనేటువంటి వాళ్ళని అణచివేతే క్రమంలో సంస్కరణలు అనేటువంటి వాటిని చేపట్టాడు. ఈయన చేపట్టినటువంటి, ఈయన విడుదల చేసినటువంటి ఫర్మానాలో 1949 ఫిబ్రవరి 6న ఈయన విడుదల చేసినటువంటి ఫర్మానాలో మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంది అంటే, ఆ ఫర్మానాలో క్లియర్గా పేర్కొన్నాడు అవేంటి అంటే, భారతదేశంలో సర్ఫేకాస్ అనేటువంటి భూములను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఎవరైనంటే జయన్ చౌదరి. ఎవడివి సర్ఫేకాస్ భూములంటే, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సొంత భూములని ఆ రోజుల్లో, నిజాం యొక్క సొంత భూములని ఆ రోజుల్లో ఏమని పిలుస్తారు అంటే సర్ఫేకాస్ భూములు అని పిలుస్తారు. ఈ సర్ఫేకాస్ అనేటువంటి భూములని రద్దు చేసిన వాడెవడు అంటే జయన్ చౌదరి.
ఆ భూములకు నష్టపరిహారంగా సుమారుగా 3 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం చెల్లించవలసిందిగా చెప్పిన వాడెవడు అంటే జైన్ చౌదరి. 3 కోట్ల రూపాయలను చెల్లించవలసిందిగా చెప్పిన వాడెవడు అంటే జైన్ చౌదరి. సో అలాగా భారత ప్రభుత్వం 3 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంటుంది. సర్ఫేకాస్ భూములు మొత్తం కూడా రద్దు చేసి పడేశాడు. ఈయన సర్ఫేకాస్ భూములను రద్దు చేసే అవకాశం ఉందని ముందుగానే గమనించినటువంటి నిజాం కొంతమంది పేదలకు దానంగా భూములు ఇచ్చాడని కూడా చారిత్రకంగా కనబడుతూ ఉంది. సో ఆయన ఉచితంగా భారత ప్రభుత్వానికి ఇచ్చే బదులు కొన్ని భూములని పేదవాళ్ళకి ఇద్దామని సుమారుగా 1000 ఎకరాల భూమిని పేదవాళ్లకు దానం చేసినటువంటి ఆధారాలు ఎవరి దగ్గర కనబడుతున్నాయంటే సర్ఫేకాస్ భూముల్లో భాగంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ దగ్గర కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనేటువంటి ఆయన యొక్క అధికారాన్ని అణచివేసే క్రమంలో ముస్లింల యొక్క ప్రాతినిధ్యాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో తగ్గించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈయన తీసుకున్నటువంటి 2వ సంస్కరణ ఏంటి అంటే హాలిసిక్కా అనేటువంటి నాణ్యం, హాలిసిక్కా అనేటువంటి నాణ్యాన్ని పూర్తిగా రద్దు చేశాడు. దాన్ని ముద్రించేటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేశాడు వాడెవడు అంటే జైన్ చౌదరి. హాలిసిక్కా అనేటువంటి నాణ్యాన్ని ముద్రించడం రద్దు చేశాడు. ఇది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. హాలిసిక్కా గురించి ఆల్రెడీ మనం చెప్పాం. హాలిసిక్కా అనేటువంటి నాణ్యాన్ని రద్దు చేసినటువంటి వాడెవడు అంటే జైన్ చౌదరి. జైన్ చౌదరి పరిపాలనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం శుక్రవారం నుండి ఈయన ఏ వారానికి మార్చాడు అంటే ఆదివారానికి మార్చాడు. ఆదివారం సెలవు దినంగా పాటించేటువంటి వాళ్ళు ఎవరు యాక్చువల్గా అంటే బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు మ్యాక్సిమం, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి క్రైస్తవ మత ఆరాధ దైవమైనటువంటి జీసస్ని ఆరాధించడం కోసం లేదా ప్రేయర్స్ని వాళ్ళు చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆదివారం సెలవు దినంగా తీసుకునేవాళ్ళు. సో అల్లాని ఆరాధించడంలో మసీదులకి వెళ్ళడం కోసం శుభ శుక్రవారం అనేటువంటి పేరుతో శుక్రవారం అనేటువంటి దాన్ని గొప్పగా ఆరాధించేటువంటి క్రమం మనకెవరి దగ్గర ఉంది అంటే ముస్లింల దగ్గర ఉంది. సో ఆ క్రమంలో మనకి శుక్రవారం అనేటువంటి దాన్ని వాళ్ళు సెలవు దినంగా పెట్టుకుంటే దాన్ని ఆదివారానికి మార్చిన మహానుభావుడు జైన్ చౌదరి అనేటువంటి వాడు. ఇలాగా ముస్లింలపై ఉక్కు పాదాన్ని మోపి ముస్లింలు అనేటువంటి వాళ్ళు హైదరాబాద్ రాష్ట్రంలో అణచివేతను ప్రారంభించిన వాడు ఆయన ఎవరు అంటే జైన్ చౌదరి అనేటువంటి వాడు. సో అద్భుతమైనటువంటి పరిపాలనా కాలం. ఈయన కాలంలో చాలా చర్యలు చేపడతాడు. సర్ఫేకాస్ భూములే ఒకవేళ మన వాడికి ఎవరికి మీర్ ఉస్మాన్ అలీఖాన్కి ఉంటే వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఆయన చాలా రకాలైనటువంటి చర్యలకు చేపడే అవకాశం ఉంది. అందుకని సర్ఫేకాస్ భూములను ముందు రద్దు చేశాడు. చాలా గొప్ప చర్య. అలాగే హాలిసిక్కా నాణ్యం, ముస్లింల యొక్క నాణ్యాన్ని తీసేసి రూపాయి అనేటువంటి నాణ్యాన్ని లేదనుకుంటే భారతదేశం అంతటా ఉన్నటువంటి నాణ్యాన్ని ముద్రించేటువంటి అవకాశం హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జయన్ చౌదరి అనేటువంటి ఆయన. ఈయన సంస్కరణలు బాగున్నాయి కానీ ఇతని యొక్క పరిపాలనా కాలంలో ముస్లింలపై దాడులు నిర్వహించి హత్యలు జయించేవాడు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. సో ఆపరేషన్ పోలో సమయం తర్వాత సుమారుగా 40,000 మంది ముస్లింలు అందుట్లో రజాకార్లు అనేటువంటి వాళ్ళని హత్య చేయించినటువంటి వాడు ఎవరు అంటే జయన్ చౌదరి. జయన్ చౌదరి పరిపాలనా కాలంలో ఎవరిని మీద బాగా ఉక్కుపాదం మోపాడంటే ముస్లింల మీద, అందుట్లో మిగిలి ఉన్నటువంటి రజాకార్ల మీద. సో మళ్ళీ వాళ్ళు మరణహోమానికి పాల్పడే అవకాశం ఉంది. రజాకారులు అనేటువంటి వాళ్ళు ఇస్లాం మతం కోసం చావడానికి కానీ ఇస్లాం మతం కోసం చంపడానికి కానీ సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. సో అందుకని అలాంటి వాళ్ళని ఉంచకూడదనేటువంటి ఉద్దేశంతో సో కాసిం రజ్వి అనేటువంటి వాడు యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ స్వచ్ఛంద సేవాదళంలో సుమారుగా 40,000 మంది పైగా కూడా ఈ సేవాదళంలో సభ్యులుగా ఉండేవారు. అంటే దాని యొక్క విస్తృతి, దాని యొక్క వ్యాప్తి, ఒక చిన్న రాజ్యానికి ఉండేటువంటి సైన్యానికి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఉంది దానికి. సో అలాగా 40,000 మంది రజాకారులతో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాడు కాసిం రజ్వి. ఆ కాసిం రజ్వి అనేటువంటి వాడిని గృహ నిర్బంధం చేశారు కాబట్టి. సో మొత్తం ఆపరేషన్ పోలో జరుగుతూ ఉన్నప్పుడే 27,000 మంది మరణిస్తే సుమారుగా ఆ ఆపరేషన్ పోలో తర్వాత 1948 సెప్టెంబర్ నుండి 1949 సెప్టెంబర్ మధ్య 1 సంవత్సరం కాలంలోనే 40,000 మందిని హత్య చేయించినటువంటి వాడిగా ఎవరిని చెప్తారు అంటే జైన్ చౌదరి.
ముస్లింల మీద ఉక్కుపాదం మోపాడు, అనేక రకాలుగా ముస్లింలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటి ఆయనకి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు యూనస్ సలీం అనేటువంటి వాడు. యూనస్ సలీం అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఏం చేశాడు అంటే, ఈయన జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటి ఆయనకి ఫిర్యాదు చేశాడు. జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటి ఆయనకి తమ యొక్క కష్టాలను తెలియజేశాడు. జవహర్ లాల్ నెహ్రూ గారు, మీరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ ఆధ్వర్యంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంది, కళ్ళు మూసుకున్నారా, తెరుచుకున్నారా, అసలు మీరు చూస్తున్నారా లేదా, మా ముస్లింలపై ఉక్కుపాదం మోపాడు జయన్ చౌదరి, కానీ అలాంటి వాడిని మీరు తప్పించాలి, అలాంటి వాడిని మిలిటరీ గవర్నర్గా ఉంచకూడదు, అసలు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో పౌరపాలన ఏర్పాటు చేయండి, లేదనుకుంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, లేదనుకుంటే మరొక రకమైనటువంటి చర్య చేపట్టండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో జయన్ చౌదరిని కంటిన్యూ చేయకండి. జయన్ చౌదరి ఇంకా 2 సంవత్సరాల పాటు ఉంటే హైదరాబాద్ సంస్థానంలో ఒక్క ముస్లిం కూడా బతకలేడు. సో ఇది మానవత్వంతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి చర్య, ఒకసారి గమనించుకోండి ప్రధానమంత్రి గారు అని ఆ జర్నలిస్టు ఏకంగా జవహర్ లాల్ నెహ్రూతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. జవహర్ లాల్ నెహ్రూ ఇమ్మీడియట్గా ఏం చేశాడు అంటే, 1949లోనే 1949 ఈ మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాడు. అదే పండిట్ మదన్ లాల్ లేదా మోహన్ లాల్, పండిట్ మదన్ లాల్ కమిటీ అనేటువంటి కమిటీ, లేదా కొన్ని పుస్తకాల్లో పండిట్ మోహన్ లాల్ కమిటీ అని కూడా రాస్తారు. పండిట్ మోహన్ లాల్ కమిటీ, నెక్స్ట్ దీన్నే పండిట్ సుందర్ లాల్ కమిటీ అని కూడా పిలుస్తారు. సో ఏ కమిటీ అయినా వీటిలో ఒకటే. సో ఫస్ట్ది పండిట్ మదన్ లాల్ కమిటీ, రెండవది పండిట్ మోహన్ లాల్ కమిటీ, నెక్స్ట్ మూడవది పండిట్ సుందర్ లాల్ కమిటీ అనేటువంటి కమిటీ. సో ఈ కమిటీలు అనేటువంటివి, ఈ కమిటీ అనేటువంటి దాన్ని ఇంకా క్లియర్గా చాలా బుక్స్లోనైతే పండిట్ సుందర్ లాల్ కమిటీ అనేటువంటి కమిటీ ఏర్పాటు చేశాడని రాయబడి ఉంది. సో ఈ కమిటీలో ఏ కమిటీ అయినా ఆ కమిటీలు మూడు కూడా ఒకటే. సో పేర్లు జస్ట్ ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉన్నాయి. సో అది చెప్పలేదు ఇది చెప్పలేదు అంటారు కాబట్టి, సో మూడింటిని నేను చెప్తున్నాను. మూడింటిలో ఉన్నటువంటి అంశాలను మనం గమనించాలి. సో పండిట్ సుందర్ లాల్ కమిటీ అనేటువంటి కమిటీ ఏర్పాటు చేశాడు. సో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేటువంటిది చర్యలు అనేటువంటివి చేపట్టడం గమనించాల్సిన విషయం. సో ఈ కమిటీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి రోజు 1949 నవంబర్ 28 1949 నవంబర్ 28 ఈ కమిటీ అనేటువంటిది అడుగుపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కమిటీ హైదరాబాద్ రాష్ట్రంలో 9 జిల్లాలను సందర్శించింది. నెక్స్ట్ 21 పట్టణాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి చిన్న చితక పట్టణాలు 21 పట్టణాలు, నెక్స్ట్ 23 గ్రామాలను సందర్శించింది. నెక్స్ట్ అలాగే 23 గ్రామాలను సందర్శించింది. ఇవి ఎగ్జామ్లు అడుగుతాడు, జాగ్రత్తగా ఉండాలి. సో పండిట్ సుందర్ లాల్ కమిటీ ఆర్ మదన్ లాల్ కమిటీ అనేటువంటి కమిటీ, ఆ కమిటీలో సభ్యులు కూడా ముస్లింలే ఉంటారు. సో ఈయన తెలివిగా ఏం చేశాడు అంటే, ఇద్దరు ముస్లింలు అనేటువంటి వాళ్ళని సభ్యులుగా ఏర్పాటు చేశాడు. తో కమిటీకి చైర్మన్గా పండిట్ మదన్ లాల్ అనేటువంటి వాడిని, లేదా మోహన్ లాల్ లేదా సుందర్ లాల్ అనేటువంటి వాడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సభ్యులు ముస్లిం సభ్యులే, ఇద్దరు కార్యదర్శులు వాళ్ళు కూడా ముస్లింలే. అంటే ముస్లింలే ఉన్నప్పుడే వాళ్ళ యొక్క చర్యలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ ముస్లింలు ఏం చెబుతున్నారో వీళ్ళు తెలుసుకోగలుగుతారు. సో ఇమ్మీడియట్గా ఈ మదన్ లాల్ అనేటువంటి ఆయన దానికి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందని, సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, కార్యదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముస్లింలని ఏర్పాటు చేస్తాడు జవహర్ లాల్ నెహ్రూ. సో ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఈ కమిటీ రిపోర్ట్ అనేటువంటి దాని ప్రకారం దానిలో చాలా విషయాలు, ఎంతకుముందు లేనటువంటి విషయాలన్నింటినీ కూడా అది తెలియజేస్తుంది. అదేంటంటే, ఈ కమిటీ హైదరాబాద్ రాష్ట్రంలో సందర్శించిన తర్వాత
తన యొక్క రిపోర్టుని డిసెంబర్ 3న, సో 1949 డిసెంబర్ 20న, నాట్ డిసెంబర్ 3, డిసెంబర్ 20న రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేస్తుంది. సుమారుగా 15-20 రోజుల పాటు ఘోరంగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తారు వాళ్ళు. చేసేసి వాళ్ళు ఈ మొత్తం 1949 డిసెంబర్ 20న ఈ రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో చాలా విషయాలు నిగ్గుదేల్చడం జరుగుతుంది. వాళ్ళు అంటే చాలా విషయాలని చెప్పడం జరుగుతుంది. అందులో ముస్లింలని ఏ విధంగా హత్య చేయడం జరిగిందో, నెక్స్ట్ ముస్లింలు అనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో ఏ రకంగా జైన్ చౌదరి ఉక్కుపాదం మోపాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా మనకి 1949 డిసెంబర్ 20వ తారీఖున తన యొక్క రిపోర్ట్లో తెలియజేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. సో అలాగా మనకి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధానంగా ప్రధానమైనటువంటి అంశాలు, ముస్లింలని అణచివేతకు చేపట్టినటువంటి చర్యలన్నింటినీ కూడా క్లియర్గా తెలియజేసినటువంటి అంశం ఇదిగో ఈ రోజున ఈ కమిటీ అనేటువంటి దాని యొక్క రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. సో దీని యొక్క రిపోర్ట్ ఇప్పుడు ఢిల్లీ మ్యూజియంలో కూడా, అట్ ప్రజెంట్ ఢిల్లీ మ్యూజియంలో కూడా మనకి ఈ రిపోర్ట్ అనేటువంటి దాన్ని అక్కడ క్లియర్గా పెట్టి కనబడుతూ ఉంది. సో ఇలాగ మనకి హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటి రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పర్యటన చేసి ముస్లింలకు వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి చర్యలు ఉన్నాయో రిపోర్ట్ ఇచ్చినటువంటి కమిటీ పంటి మదన్లాల్ కమిటీ లేదా మోదన్లాల్ సుందర్లాల్ కమిటీ అనేటువంటి కమిటీ. సో ఆ కమిటీ రిపోర్ట్ మేరకు నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ మరుసటి రోజునే జవహర్లాల్ నెహ్రూ ఏమనంటే జైన్ చౌదరి అనేటువంటి ఆయనని తప్పించేయాలి, జైన్ చౌదరిని తప్పించి 1949 డిసెంబర్ 21వ తారీఖున ఎవరిని ఈ తెలంగాణ ప్రాంతం లేదా హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించాడు అంటే ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయనని ఈ హైదరాబాద్ ప్రాంతానికి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించినటువంటి సందర్భం కనబడుతుంది. సో ఇలాగ మనకి ఈ జైన్ చౌదరి అనేటువంటి ఆయన యొక్క పరిపాలన అనేటువంటిది అద్భుతంగా కొనసాగడం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ జైన్ చౌదరి అనేటువంటి ఆయన పరిపాలన తర్వాత ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన పరిపాలన సమయంలో జరిగినటువంటి పరిణామ క్రమాలు ఏందో క్లియర్గా మనం చర్చించుకుందాం. నెక్స్ట్ ఎంకే వెల్లోడి, ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో క్లియర్గా మళ్ళీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంకే వెల్లోడిని 1949 డిసెంబర్ 21వ తారీఖున అపాయింట్ చేసినట్లుగా చాలా గ్రంథాల్లో రాయబడి ఉంది. సో ఎంకే వెల్లోడి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా నియమించబడిన ముఖ్యమంత్రి ఆయన ఎవరు అంటే నియమించబడిన అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నియమించబడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన ఎవరు అంటే ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన. నెక్స్ట్ హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి ఎవడు అంటే బోర్గుల ఎన్నిక కాబడిన. రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఒకడేమో నియమించారు ఇంకొకడేమో ఎన్నుకున్నారు. నియమించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటేనేమో ఎంకే వెల్లోడి, ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటేనేమో క్లియర్గా మనం చెప్పొచ్చు బుర్గుల రామకృష్ణారావు అనేటువంటి ఆయన. బుర్గుల రామకృష్ణారావు అనేటువంటి ఆయన 1952 సో మార్చి 6వ తారీఖున ఆయన ఎన్నిక కాబడతాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నియమించబడినటువంటి వ్యక్తి బుర్గుల రామకృష్ణారావు అనేటువంటి ఆయన. ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన యొక్క పరిపాలనా సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయాలు. సో ఎంకే వెల్లోడి తన పరిపాలనా సౌలభ్యం కోసం అతని యొక్క, అంటే ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడిన తర్వాత 6 మంది మంత్రులని ప్రధానంగా ఏర్పాటు చేసుకుంటాడు. అందుట్లో విబి రాజు ఉంటాడు, అందుట్లో బుర్గుల రామకృష్ణారావు ఉంటాడు. సో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఎం శేషాద్రి అనేటువంటి వాడు, ఓకేనా, సో దిగంబరరావు అనేటువంటి వాడు. నెక్స్ట్ అలాగే మనకి మహానుభావుడు విద్యా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పూల్చంద్ గాంధీ అనేటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఈ ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన యొక్క పరిపాలనా కాలంలో ప్రధానంగా మంత్రులుగా పనిచేస్తారు. ఎంకే వెల్లోడి అనేటువంటి ఆయన పరిపాలనా కాలంలో ఈయన కూడా ముల్కీలు అనేటువంటి వాళ్ళను వదిలేసి నాన్ ముల్కీలు అనేటువంటి వాళ్ళని అపాయింట్ చేశాడు.